కాకుండా లౌకిక విద్యలు నాలుగు నేర్పేవారు పూర్వ విద్యా విధానం చూడండి. గాంధర్వ వేదం, ఆయుర్వేదం, ధనుర్వేదం, స్థాపత్య వేదం. ఆయుర్వేదం అంటే ఇప్పుడు మెడిసిన్, గాంధర్వ వేదం సంగీతం సాహిత్యం మొదలైనవి, ధనుర్వేదం ఆర్మీ సైన్యంలో చేరడం, యుద్ధ విద్యలు, ధనుసు ప్రధాన ఆయుధం. ఇవాళ బాంబు వేదం అంటారు దాన్నే, అది ధనుర్వేదం. ఆ పైన నాలుగోది స్థాపత్య వేదం, శిల్పకళ. అంటే లౌకికంగా బతకడం కోసం నువ్వు శిల్పాలు బొమ్మలు వేసుకో, శిల్పాలు చెక్కుకో, లేదు సైన్యంలో చేరు, లేదు సంగీతం సాహిత్యం నేర్చుకో, ఆ రకంగా నాలుగు సభల్లో సంగీత కచేరీలు చేసి బతుకు సుఖంగాను, లేదు ఆయుర్వేదం నేర్చుకో. ఈ భౌతికంగా బతకడం కోసం లౌకికంగా ఈ విద్యలు నేర్పు, ఇవి ఆప్షనల్స్, ఐచ్ఛికాలు. ఇవాళ ఏదో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అన్నట్టే. ఇందులో ఏదో ఒకటి తీసుకో, నాలుగు కాదు, నాలుగు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, అది వేరే నేర్చుకో. ఆ అంగములు మాత్రం అందరికీ, నువ్వు ఒక్క వేదం నేర్చుకున్న ఆరు అంగములు నేర్చుకోవాల్సింది. ఈ ఆరు అంగములు లేకుండా అది రాదు. అవి కాళ్ళు చేతులు లాంటివి తీసేస్తే ఎలాగా, ఏ మనిషికైనా ఉంటాయి. ఈ నాలుగు ఉపవేదాలు అంటారు వీటిని, ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వేదం, స్థాపత్య వేదం. ఈ ఉపవేదాల్లో నీ ఏదో ఒకటి తీసుకో, నువ్వు దాంతో బతుకు. కానీ అంతిమంగా దీన్ని మళ్ళీ దానికే వినియోగించాలి. ఇంత గొప్పది ప్రాచీన విద్యా విధానం. దీన్నే చతుర్దశ మహావిద్యలు, 14 విద్యలు అన్నారు.